కేసీఆర్ వ్యాఖ్యలకు ఉస్మానియా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల్ని పల్లి బఠానీలు అమ్ముకునే వ్యక్తులుగా కించపరిచారని యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టిబొమ్మని దహనం చేశారు. అలాగే ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు కేటీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చిన కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ మాట్లాడుతూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బిట్స్ పిలానీలో చదువుకున్న వారు ప్రజలకి సేవ చేసి రాజకీయాల్లో ఎవరూ లేరన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది రాజకీయ పదవుల్లో ఉండి ప్రజలకి సేవ చేశారని గుర్తు చేశారు. ఏవైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క మేధావుల్ని యొక్క త్యాగాలను కేటీఆర్ గారు నిన్న పల్లి బఠానీతో పోల్చి అవమానపరిచారు. అంటే బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళే గొప్పవాళ్ళ? నేను అడుగుతున్న ఈ బిట్స్ పిలానీలో చదివినోడు ఎవడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు? ఎవడు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు చెప్పగలరా? కేటీఆర్ గారు ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళు పట్టభద్రులంతా కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవడన్నా బిట్స్ పిలానీలో చదివిన వాడు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా? ఇవాళ కావాలని చెప్పి ఎన్నికల్లో అంటే తక్కువ చేసి కించపరిచే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చి అవమానపరిచారు కాబట్టి బేషరతుగా మీరు వెంట క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నిరుద్యోగ జేఏసీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తాను.